ఆదివాసులకు షరతులతో కూడిన పట్టాలను తీవ్రంగా వితరికిస్తున్నామని తుడుముదెబ్బ నేతలు చెప్పారు. షరతులతో కూడిన పట్టాలు తమకు అవసరం లేదన్నారు. ప్రభుత్వం న్యాయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. తుడుముదెబ్బ నేతలు గిరిజన సమాజానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు తుడుముదెబ్బ నేతలు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎస్టీ జాబితాలోకి కొత్తగా 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై తుడుముదెబ్బ నేతలు ఆందోళనకు దిగారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కొత్తగా 11 కులాలను ఎస్టీలో చేరుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ఆందోళన చేశారు. ఐటిడిఏ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు తుడుముదెబ్బ నేతలు. ఆదివాసీలు ఐటిడిఏ ఆఫీస్పై రాళ్ల దాడికి దిగారు. దీంతో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఐటిడిఏ చైర్మన్ కార్ను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఆదివాసులకు షరతులతో కూడిన పట్టాలను తీవ్రంగా వితరికిస్తున్నామన్నారు తుడుముదెబ్బ నేతలు. షరతులతో కూడిన పట్టాలు తమకు అవసరం లేదన్నారు. ప్రభుత్వం న్యాయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గిరిజన సమాజానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు తుడుముదెబ్బ నేతలు. మరి ఈరోజు షరతులతో కూడినటువంటి పోడు పట్టాలు ఇస్తామన్నారు. దీన్ని ఆదివాసీ సమాజం కూడా ఈరోజు వ్యతిరేకిస్తుంది. షరతులతో కూడినటువంటి మాకు పట్టాలు అక్కర్లేదు. ఏమైతే మా ప్రాంతం ఇది మా హక్కు, జల్ జంగల్ జమీన్ కోసం ఆనాడు కూడా కొమరంపి బిర్సాముండ పోరాటం చేయడం జరిగింది. అదే పోరాటం ఈరోజు ఆదివాసులు కూడా చేస్తున్నారు. కాబట్టి ఏవైతే షరతులు మీరు విధిస్తామని చెప్పేసి అన్నారో దాన్ని వెంటనే మీరు వెనుక తీసుకోండి. లేని పక్షంలో మీ ప్రగతి భవన్ని ముట్టడించడానికి కూడా ఆ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ దొంగ తెగలు కూడా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అన్యాయం జరుగుతుంది చూస్తాం, మేము ఉన్నాం. ప్రత్యేకంగా ఆదివాసులకు మీరు చేసిందేం లేదు. మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ప్రస్తుతం కూడా సిచ్యుయేషన్ ఎట్లా ఉంది, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కొంత పోలీసులకి తుడుముదెబ్బకు సంబంధించిన నాయకులకు కొంత వాగ్వాదం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ఆదివాసులంతా కూడా ఐటీడీఏ లోపలికి చొచ్చుకపోయే ప్రయత్నం చేసిండ్రు. సో ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ళు రువిన్ల ఆందోళన కారణంతా కూడా ఐటీడీఏ పైన. సో ఐటీడీఏ కార్యాలయానికి సంబంధించిన అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. దాంతోపాటు అటువైపుగా వెళ్తున్న ఐటీడీఏ చైర్మన్ లక్కెరావు వాహనాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇంకా ఐటీడీఏ ముందు ఆదివాసులంతా కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మళ్ళీ ఐటీడీఏ కార్యాలయంలోకి చొచ్చుకపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు భారీగా ఐటీడీఏ కార్యాలయం కావచ్చు, ఉట్నూరు పరిసర ప్రాంతాల్లో మోహరించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూస్తే రీసెంట్ గా రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎస్టీ జాబితాలో 11 కులాలను ఏవైతే యాడ్ చేసిందో వాటికి నిరసనగా గత కొన్ని రోజులుగా వాళ్ళు నిరసనలు వ్యక్త అంటే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే లంబాడాలను ఎస్పీ జాబితాల నుంచి తొలగించాలి, వాళ్ళ వల్ల చాలా నష్టపోతున్నాం ఆదివాసీ సమాజం అని చెప్పేసి వాళ్ళంతా కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. దీంతో పాటు గతంలో కూడా 2018-19 సంవత్సరాల్లో కూడా ఈ లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలన్న ఆందోళన ఉధృతమైన కొంత హింసాత్మకమైన ఘటనలు కూడా జరిగిన పరిస్థితి ఉంది ఆ టైంలో ఉట్నూరు కేంద్రంగానే. సో అదేవిధంగా ఈసారి కూడా ఆ అసెంబ్లీ ఏదైతే తీర్మానం చేసిందో 11 కులాలని, వాటితో పాటు ఈ లంబాడాలని కూడా ఈ మొత్తం 12 కులాలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు కొన్ని పీసా చట్టం కావచ్చు, ఆదివాసీలకు సంబంధించిన కొన్ని హక్కులు పూర్తి స్థాయిలో హరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని వాటన్నింటినీ కూడా కాపాడాలి ఆ జీవోలు అన్నది ఒక మరొక డిమాండ్.
దీంతో పాటు ఆదివాసీలు ప్రధానంగా చాలా ఇళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య పోడు భూములకు సంబంధించిన పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కొంత వీటిపైన సర్వే నిర్వహించినప్పటికీ కూడా ఆదివాసీలు కొంత నమ్మకం లేదు పోడు భూములకు పట్టాలు ఇస్తారని ప్రతి రోజు ఎక్కడో ఒక చేట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఈ పోడు భూములకు సంబంధించి పోడు వ్యవసాయం చేస్తామని చెప్పేసి ఆదివాసీలు తమ పంట పొలాలకు వెళ్ళడం ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా అడ్డుకోవడం లాంటి పరిస్థితులు ప్రతిరోజు చూస్తున్నాం. కొన్ని ఘటనల్లో మహిళలు కావచ్చు ఆదివాసీని ఇప్పటికే జైల్లో కూడా పంపించారు ఈ పోడు భూములకు సంబంధించిన ఇష్యూలో. సో ఇది చాలా ఇల్లుగా నాంటుంది కాబట్టి ఈ ఇష్యూని త్వరితగతిన దాన్ని పరిష్కరించాలి, పోడు భూములకు పట్టాలి వాళ్ళన్నది ఒక ప్రధానమైన మరో డిమాండ్. సో ఒక కొన్ని 10 డిమాండ్లతోని ఆదివాసీలంతా కూడా ఈ రోజు తుడుం దెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఐటీడీఏ ముట్టడి చేసిండ్రు. సో ఈ నేపథ్యంలోనే కొంత ఇంకా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది, పోలీసులు భారీగా మోరిస్తున్నారు, ఇంకా ఐటీడీఏలోకి చొచ్చుకపోతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రేమ్ సాగర్, మనకి చాలా మంది ఆందోళనలో పాల్గొన్నట్టు కనిపిస్తుంది, మరి దీనికి సంబంధించి ఐటీడీఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ అక్కడ అధికారులు కానీ సిబ్బంది కానీ ఏమైనా స్పందించారా? ఐటీడీఏ నుంచి ఇప్పుడు స్పందించే పరిస్థితి లేదు, ఎందుకంటే ఐటీడీఏకి సంబంధించిన పిఓ ఇప్పుడు నిర్మల్ కలెక్టర్ గా నియమించండు, ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఈ సమస్య కేవలం ఐటీడీఏ పరిష్కరించేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించాల్సి ఉంటుంది. పోడు భూములకు పట్టాల ఇష్యూ కానీ, ఈ రీసెంట్ గా అసెంబ్లీలో ఏదైతే ఎస్టీ జాబితాలో 11 కులాన్ని కలిపిండ్రో అది కానీ, దాంతోపాటు లంబాడల్ని ఎస్టీ జాబితాల నుంచి తొలగించే ఇష్యూ కానీ, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించడం లేదు, నానుస్తూ వస్తుందని చెప్పేసి చాలా రోజులుగా ఇదంతా కూడా ఇష్యూ పెండింగ్ లో ఉంది. సో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు వీళ్ళు ఆ తుడుం దెబ్బకు సంబంధించిన నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు వాళ్ళ ఉద్యమం కాస్త గాడి తప్పిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఐటీడీఏ పైన రాళ్ల దాడి కావచ్చు, అక్కడ ఉన్న వాహనాన్ని ధ్వంసం చేయడం కానీ ఇదంతా కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితే ఉంది. సో పోలీసులు ఇప్పటి వరకైతే ఎవరిని ఇంకా అరెస్ట్ చేసిన దాఖలు లేవు, శాంతియుతంగా వారితో చర్చలు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆదివాసీ నాయకులు కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా ఒక స్పష్టమైన హామీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి ఈ డిమాండ్ల పైన అన్నది వాళ్ళంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది స్వేచ్ఛ. అయితే ప్రేమ్ సాగర్, ప్రస్తుతం అక్కడ సంబంధిత అధికారి అందుబాటులో లేకపోయినా కూడా, అంటే ఇమీడియట్ గా అక్కడ సాల్వ్ చేసే సమస్య కాకపోయినా కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడానికి అక్కడ ఎవరు లేకపోవడం, అంటే వీళ్ళ తర్వాత ఏం చేయబోతున్నారు, ప్రస్తుతం అక్కడ ఏం చేయదలుచుకున్నారు ఆదివాసీలంతా? అంటే వీళ్ళు చాలా రోజులుగా ఆందోళన నిరసనలు ఐటీడీఏ గానీ కలెక్టరేట్ల ముందర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొంత డెడ్ లైన్ కూడా పెట్టారు వీళ్ళు, అంటే ఖచ్చితంగా ఈ నెల లోపు 2 నెలల లోపు పూర్తిగా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు తుడుం దెబ్బ తరపు నుంచి పెడుతున్న డిమాండ్లు ఇప్పటి కావు, దాదాపు 2017 నుంచి కూడా ఈ డిమాండ్ల పైన కొంత పోరాటం తీవ్రతరంగా నడుస్తుంది. దాంతోపాటు ఏజెన్సీలో ఉన్న నాన్ ఏజెన్సీ వాసుల కొంత దోపిడి కావచ్చు, కొంత భూముల ఇష్యూస్ ఉన్నాయి, ఈ ధరణి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఈ దళితులకు ఏదైతే దళిత బంధు ఇష్యూ చేస్తున్నారో ఈ దళిత బంధుతో పాటు గిరిజన బంధుని కూడా ఆదివాసీలకి ఇవ్వాలి, ఆదివాసీ బంధుని అమలు చేయాలన్నది ఒక రకమైన డిమాండ్ ఉంది. సో ఈ ఆ తుడుం దెబ్బ నుంచి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమే. సో ఒకవైపు ఈ గొడవలు జరుగుతున్నాయి, లంబడల్ని తొలగించాలన్న ఒక డిమాండ్, దాంతోపాటు ఇదంతా కూడా పోడు భూముల సమస్య నడుస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా అసెంబ్లీలో ఈ 11 కులాలని చేర్చడం అన్నది కొంత అగ్గిరాజేసిన పరిస్థితే ఉంది. సో వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే మేము శాంతియుతంగా నిరసన చేస్తున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఈ విధంగా తీర్మానం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి అయితే ఇంకా ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గతంలో కూడా ఇదే విధంగా కొంత ఆదివాసీలకు సంబంధించిన ఆందోళన పూర్తిగా ఉధృతమైంది, పెద్ద ఎత్తున కర్ఫ్యూ పెట్టిండ్రు, ఆ తర్వాత ఇంటర్నెట్ ని కూడా మొత్తం చాలా రోజులు 10-15 రోజుల పాటు ఇంటర్నెట్ కూడా బ్రేక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా. సో ప్రస్తుతం పోలీసులు అయితే పరిస్థితిని అదుపు చేసే ముందుకు ప్రయత్నం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ గానీ ఉన్నతాధికారులతోని ఐటీడీఏకి సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడుతున్న ప్రయత్నం అయితే జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్పష్టమైన సీఎం కేసీఆర్ గానీ సంబంధిత మంత్రి ఒక హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అప్పటి వరకైతే మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తుడుం దెబ్బ కావచ్చు ఆదివాసీకి సంబంధించిన నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ప్రేమ్ సాగర్, ఇంకా ఆందోళన కొనసాగించే అవకాశం కనిపిస్తుందా, ఎప్పటి వరకు వాళ్ళంతా అక్కడ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది? ఖచ్చితంగా పొద్దు నుంచి కూడా ఆందోళన కొనసాగుతుంది, ధర్నాకు సంబంధించి కావచ్చు నిరసనలు, ఇంకా వాళ్ళంతా కూడా ఐటీడీఏ ముందరనే ఉన్నారు. ఇంకా చాలా గ్రామాల నుంచి ఆదివాసీలకు సంబంధించిన నాయకులు కావచ్చు ఆదివాసీలంతా కూడా పెద్ద మొత్తంలో ఉట్నూరు వైపు తరలి వస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా కొంత అప్రమత్తమై ఉన్నారు, భారీగా పోలీసులు పక్క జిల్లాల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత పరిస్థితి అయితే అదుపు తప్పిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళు ఐటీడీఏ కార్యాలయంతో పాటు ఐటీడీఏ ముందర ఉన్న
మెయిన్ రోడ్డు పైన బైఠాయించిండు. ఆదిలాబాద్ మంచిర్యాల సంబంధించిన రహదారి పైన బైఠాయించిన పరిస్థితుల్లో కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయి ఉంది. కొంత టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మరి కాసేపట్లో ఆదివాసి నాయకులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. స్వేచ్ఛ రైట్ ప్రేమ్ సాగర్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎస్టీ జాబితాలోకి కొత్తగా 11 కులాలను చేర్చుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై తుడుం దెబ్బ నేతలు ఆందోళన దిగారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కొత్తగా 11 కులాలను ఎస్టీలో చేర్చుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ఆందోళన చేశారు. ఐటీడీఏ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు తుడుం దెబ్బ నేతలు ఆదివాసీలు. ఐటీడీఏ ఆఫీస్పై రాళ్ల దాడికి దిగారు. దీంతో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఐటీడీఏ చైర్మన్ కార్ను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఆదివాసులకు షరతులతో కూడిన పట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తుడుం దెబ్బ నేతలు చెప్పారు. షరతులతో కూడిన పట్టాలు తమకు అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు తుడుం దెబ్బ నేతలు. గిరిజన సమాజానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు తుడుం దెబ్బ నేతలు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎస్టీ జాబితాలోకి కొత్తగా 11 కులాలను చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానంపై తుడుం దెబ్బ నేతలు ఆందోళనకు దిగారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కొత్తగా 11 కులాలను ఎస్టీలో చేరుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ఆందోళన చేశారు. ఐటీడీఏ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు తుడుం దెబ్బ నేతలు. ఆదివాసీలు ఐటీడీఏ ఆఫీస్పై రాళ్ల దాడికి దిగారు. దీంతో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఐటీడీఏ చైర్మన్ కార్ను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఆదివాసులకు షరతులతో కూడిన పట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు తుడుం దెబ్బ నేతలు. షరతులతో కూడిన పట్టాలు తమకు అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే